మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రేడియా నాయక్ తన గృహంలో ప్రతిరోజు తమ నియోజకవర్గ ప్రజలతో ముఖాముఖి అయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వినతులు స్వీకరించే సందర్భంగా కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తను మాట్లాడుతూ తన డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మారిపేడ, దంతలపల్లి, గూడూరు ప్రాంతాలకు ఎస్ఆర్ఎస్పి ద్వారా గోదావరి జలాలను ప్రతి గ్రామానికి సాగుకు అందిస్తామని, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సేకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతతో ముఖ్యమంత్రికి తన నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అదే ఏందో వీళ్ళు రంగారెడ్డి వెంకటరెడ్డి అని వచ్చి వెళ్తారు, అది కొంచెం చూడు. కర్ణాటక సాయం మీరేం చేసుకోవాలి రైతు నీళ్లు రావాలంటే రైతులే ముందు ముందు అవసరం ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, రిపేర్ చేసి ఈ చెరువు నిండాలంటే మనం చేసుకోవాలి. చేయాల పూలు ఇంకో పూర్తలో చేపలు ఉన్నాయంటే 25 ఇచ్చి తీసుకోవచ్చు. పాకురపోడు తండ, పాకురపోడు తండ రైతులకు 3 సేఫీ సిస్టమ్ ఇవ్వట ప్రాసారం లేదట, పోయి చూసేది పెట్టుకుని పండి. వచ్చి కలుస్తారు, 3 ఫేజ్ అది 22 నీకు ఎవరైనా చెప్తే వచ్చినారా ఆయన మంచి ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఇస్తే మీరు రాసి ఇస్తే తీసుకోవాలి పర్వాలేదు. మేము చిన్న గుడుల్లో నీకు చెప్తారా నియోజకవర్గ జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోయిన ఎన్నికల్లో మేము నియోజకవర్గ ప్రజలకు వాగ్దానం చేసినాం, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఒక సాగునీటి కొరత ఉంది. ఈ ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది, పోయిన ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటేసి నాకు గెలిపిస్తే 2019 రబీ పంట వరకు, అంటే దీపావళి పండుగ వరకు, దసరా దీపావళి వరకు నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా చెరువులు కుంటలు అన్నీ నింపి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్టేజ్ 1 కాలువ ద్వారా కానీ డోర్నకల్ కొరివి మండలాలు, స్టేజ్ 2 కాలువల ద్వారా దంతాలపల్లి, నర్సులపేట, చిన్నగూడూరు మరిపడ మండలాల్లో 715 చెరువులు కుంటలన్నిటికి కూడా ఇవాళ సాగు నీరు తెచ్చి నింపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నవంబర్ లోపల ప్రతి చెరువు, ప్రతి కుంట, మరి కాకతీయ కెనాల ద్వారా కాళేశ్వరం నీళ్లు సాగించుకుని నింపే కార్యక్రమం పూర్తి చేస్తాం. ఆ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నింపి నిలబెట్టుకోవడం జరుగుతుంది అని రైతు సోదరులకు, నియోజకవర్గ రైతు సోదరులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ విధంగా రైతుల కష్టాలు దూరం కాబోతున్నాయి. వచ్చే సంవత్సరం నుండి 2 పంటలు పండి ఈ నియోజకవర్గ రైతులు ప్రమాణమైన పంటలు పండించి
సుఖజీవనం గడిపేటువంటి పరిస్థితి కలిగింది. నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.